యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని కుర్రారం కల్వర్ట్ వద్ద వరద ఉధృతి మున్పెన్నడూ లేని విధంగా ఉండటంతో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి సూచించారు. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజపేట మండలంలో విపరీతంగా వరద రావటం, మరి బేగంపేట కల్వర్ట్ కానీ, దాని తర్వాత పారుపల్లి కల్వర్ట్, ఇవన్నీ కూడా విపరీతంగా డ్యామేజ్ అయిపోయి మరి అనుకోని పరిస్థితిలో ఎవరు ఊహించలో అబ్బాయి తనకు ఈత వచ్చు కాబట్టి డ్రైవ్ చేస్తున్న అబ్బాయి ఈత వచ్చి బయటకు వచ్చేసినాడు. కానీ ఇద్దరు ఆడపిల్లలు కూడా మరి వరదలో కొట్టుకుపోయినారు. అదే రోజు రాత్రి సింధూజ అనే అమ్మాయిని ట్రేస్ చేయడం జరిగింది. కానీ అమ్మాయి ప్రాణాలని తప్పించుకోలేకపోయినాం. ఇంకొక రెండో అమ్మాయి డెడ్ బాడీ ఇప్పటివరకు కూడా దొరకలేదు. ఈ రోజుకి ఇది మూడో రోజు, ఈ రోజు వరకు కూడా దొరకలేదు. అంటే వరద విపరీతంగా ఉండడం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. మరి ఎన్డిఎఫ్సి టీం వచ్చినప్పటికీ కూడా, వారు తిరుగుతున్నప్పటికి కూడా, ఇప్పటివరకు కూడా అయితే ఎక్కడ కూడా శవము దొరికిన దాఖలాలు లేవు. విపరీతంగా ఇక్కడ టీం అయితే పర్యటిస్తూ ఉంది, అడగడుగున జల్లెడ పడుతూ ఉన్నారు. మరి ఎక్కడైనా కనుక ఇసుక దిబ్బ కింద కనుక అమ్మాయి శవం కూరుకుపోయి ఉంటే దొరకడం చాలా కష్టం. కానీ పొదలు చెట్లు అన్నీ కూడా వాళ్ళు జల్లెడ పడుతూ ఉన్నారు. మరి పోయిన ప్రాణాలని తెలియకపోయినా వారి కుటుంబ సభ్యులకి సానుభూతి తెలియపరుస్తూ, అదేవిధంగా ఇవి చాలా కాలం క్రితం కట్టిన కల్వర్ట్స్, ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున వరద చూసింది లేదు. మొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున వరదలు రావటం వల్ల ఊహించని విధంగా ఈ యాక్సిడెంట్ జరిగింది. ఏదేమైనా భవిష్యత్తులో మాత్రం కల్వర్ట్స్ కంటే కూడా బ్రిడ్జులు నిర్మాణం చేసుకుంటే సేఫ్. కాబట్టి ఇది రవాణా శాఖ మంత్రి, సారీ, ఆర్ఎండ్బి మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఈ రోడ్లలో మరి బ్రిడ్జులు ఉండేటట్టుగా ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి కొన్ని పంచాయతీరాజ్ రోడ్స్ ఉన్నాయి, కొన్ని ఆర్ఎండ్బి రోడ్స్ ఉన్నాయి. ఈ రోడ్స్లో తప్పనిసరిగా బ్రిడ్జ్ల నిర్మాణం అవసరం ఉందనేది ఈ రోజు వరదని బట్టి మనకు స్పష్టంగా అర్థమైంది. కాబట్టి భవిష్యత్తులో అక్కడ బ్రిడ్జ్లు నిర్మాణం చేయడానికి చర్యలు చేపడతామని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఈ వరదల వల్ల అనేక వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ సీజనల్ వ్యాధులు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ రాత్రి ఎప్పుడు వర్షం వస్తుందో కూడా తెలియలేని పరిస్థితి ఉంది కాబట్టి